కల్తీ చేయడానికి కాదేది అనర్హం అన్న చందంగా తయారైంది కొంతమంది కేటుగాళ్ల కథ. పండించే విత్తనాలు కూడా కల్తీ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు ఇప్పుడు పోలీసుల చేతిలోకి దేలయ్యారు. ఇప్పటి వరకు తినే తిండి తాగే పాలే కల్తీ అనుకున్నాం, కానీ ఇప్పుడు రైతు పండించే పంట విత్తనాలు సైతం కల్తీకి తెరలేపారు. అగ్రికల్చర్ అధికారులు కాసులకు కక్కుర్తి పట్టడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతోంది. ఈ కల్తీ దందాపై పసిగట్టిన పోలీసులకు మామూళ్లందిస్తూ రైతుల జీవితాలతో చలగాట ఆడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. తెలంగాణలో నకిలీ కల్తీ విత్తనాలు దందా మామూలుగా ఉండదు, మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంటుంది. అమాయక ప్రజలు అవసరాలే ఆసరాగా టార్గెట్ చేస్తూ పత్తి విత్తనాలు కల్తీ చేస్తూ వివిధ బ్రాండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు కల్తీ కేటుగాళ్లు. ఆకర్షణీయమైన ప్యాకెట్లతో ముద్రణ చేసి ప్రజల అమాయకత్వం నిరక్షరాస్యతను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో హయత్ నగర్లోని బ్రాహ్మణపల్లిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ గోదాంలో విత్తనాల కల్తీ బాగోతం బయటపడింది. వివిధ బ్రాండ్ల ఖాళీ కవర్లు ముద్రించి పంట పండించే విత్తనాలను కల్తీ చేస్తూ ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంపై నిఘా ఉంచిన ఎస్ఓటీ బృందం పూర్తి ఆధారాలతో గోదాంపై దాడి చేసి అగ్రికల్చర్ అధికారుల సమక్షంలో కల్తీ చేసిన పత్తి విత్తనాలు సీజ్ చేశారు. సర్పంచ్, గోల్డ్ పావని బ్రాండ్ విరాట్ రాజ్కోట్, జియో 279 అండ్ సర్పంచ్ గోల్డ్ లాంటి బ్రాండ్ల పేరుతో ప్యాకెట్లు తయారు చేసి విత్తనాలు అమ్మకాలు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి నకిలీ విత్తనాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. నకిలీ విత్తనాల చలామణి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో డీజీపీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే కల్తీ నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠినంగా వ్యవహరించేందుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామంటున్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు డీజీపీ. నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తద్వారా పీడీ చట్టం పెట్టాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధి బ్రాహ్మణపల్లిలో అనుమతులు లేని గడువు ముగిసిన పత్తి విత్తనాలను బహిరంగ మార్కెట్లో అమాయక రైతులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న జల్ల వెంకటయ్య అనే వ్యాపారి గోదాంపై ఎస్ఓటీ మరియు వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేసి సుమారు 43,40,000 విలువ చేసే 2,835 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ విత్తనాలను సీజ్ చేయడం ద్వారా సుమారు 25,000 ఎకరాల పంటని కాపాడినట్టయిందని చెప్పారు. మన దగ్గర కొన్ని రకాల ఎస్టీ కాటన్ సీడ్స్, BG3 సీడ్స్ కి అనుమతి లేదని, అలాగే కుళ్ళా కాటన్ సీడ్స్ కూడా ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచి అమ్మితే సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. హౌస్లో రైడ్ చేసినప్పుడు దాదాపు 2,835 కేజీ అక్కడ విత్తనాలు దొరికినాయి. దాంట్లో దాదాపు 77.5 కేజీ అది ఎక్స్పైరీ అయిన కాటన్ సీడ్స్ ఉన్నాయి. ఈ కాటన్ సీడ్స్ ఇల్లీగల్గా అన్ఆథరైజ్ స్టోర్ వాళ్ళు చేశారు. సో దానికి సంబంధించి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్ 1989 సెక్షన్ 7(1) ప్రకారంగా అది చట్ట వ్యతిరేకంగా అవుతుంది. తర్వాత అది ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్లో సెక్షన్ 7(1) ప్రకారంగా కూడా ఇది వయోలేషన్ ఉంది. మన చిట్టింగ్, ఎక్స్పైరీ అయిన సీడ్స్ మళ్ళీ ప్రజలకి, రైతులకి అమ్మడం అది చిట్టింగ్, అది 420 ఐపీసీ. తర్వాత సెక్షన్ 15(1) ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఈ నాలుగో సెక్షన్ కింద క్రైమ్ నంబర్ 84/2021 మాడుగుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఫెర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ శాఖ పోలీసులు సంయుక్తంగా కల్తీగాళ్ల షాపుల్లో తనిఖీలు నిర్వహించగా రెండు షాపుల్లో నిషేధిత పెస్టిసైడ్స్ సీజ్ చేశారు. శ్రీ శ్రీనివాస సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ యజమాని తన షాప్ అండర్ గ్రౌండ్ లో దాచి ఉంచిన 3 క్వింటాల నిషేధిత 4-8 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస ట్రేడర్స్ మరో షాపు యజమానికంగా తన ఇంట్లోనే నిషేధిత
గ్లాసోపెట్ మందు దాచి ఉంచాడు. గ్లాసోపెట్ దాచి ఉంచారన్న పక్కా సమాచారంతో ఆ ఇంట్లో దాడి నిర్వహించగా 280 లీటర్ల గ్లాసోపెట్ బాటిల్ లభ్యమయ్యాయి. ఈ రెండు షాపుల యజమానుల వద్ద లభించిన నిషేధిత మందులు సీజ్ చేసి విచారణ జరిపి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సహాయ వ్యవసాయ సంచాలకులు వీరయ్య తెలిపారు. పోలీసు శాఖ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన షాపుల తనిఖీల్లో దాడుల్లో ప్రదేశంలో ఒక అనధికృత డీలరు గ్లైఫోసేట్ను 280 లీటర్లు దాచి ఉన్నాడు. అటువంటి దానిని మేము 420 కింద బుక్ చేసి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస ఫెర్టిలైజర్లో ఈరోజు తనిఖీల్లో 480 గ్రాములు భారత్ కిసాన్ వాళ్ళది ఒక 3 క్వింటాల 480 గ్రాన్యూల్స్ లభ్యమైనాయి. దానిని మేము బ్యాండ్ ప్రొడక్ట్గా ఇవాళ సీజ్ చేసి ఆపుతున్నాం. డిఓ ఆఫీస్ నుంచి సరైన సమాచారం అందగానే దాన్ని మేము కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏ సెక్షన్ని సీడ్ యాక్ట్లో కానీ పెస్టిసైడ్ యాక్ట్లో కానీ డీలర్స్ ఏ సెక్షన్ వైలేషన్ చేసి ఉన్నారో దాని ప్రకారం వాళ్ళ మీద మేము చర్యలు కోర్టులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కేసులు పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయదారులు ఎవరూ కూడా ఈ నకిలీ విత్తనాలు, అదేవిధంగా ఈ నకిలీ ఎరువులు మరియు నకిలీ పెస్టిసైడ్స్ ఇటువంటివి వాడి నష్టపోకూడదన్న ఉద్దేశంతో అందరినీ కూడా రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఈ నకిలీ విత్తనాలను, అదేవిధంగా ఎరువులు, పెస్టిసైడ్స్ అన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ అమ్మడానికి వీల్లేదు. అదేవిధంగా వాటిని అమ్మడం ద్వారా వ్యవసాయదారులు ఎవరూ కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో మేము పోలీస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరం కూడా జాయింట్గా 6 టీమ్స్ డివైడ్ చేసేసుకొని గౌరవ డిఎస్పి గారు, అదేవిధంగా ఏడీ గారు ఆధ్వర్యంలో ప్రతి షాపును కూడా వాళ్ళ గోదావును, అదేవిధంగా వారు ఎక్కడైతే స్టాక్ పెడుతున్నారో ఆ పాయింట్స్ అన్నింటినీ, ఒకవేళ అనుమానం ఉంటే వారి ఇంటి దగ్గర కూడా ఈ 6 టీమ్స్ చెక్ చేస్తూ ఉన్నాయి. అయితే విత్తనాలు ఒక్కో ప్యాకెట్ 730 రూపాయల ఎంఆర్పి అంటే తక్కువ ధర పేరుతో కల్తీ విత్తనాలను ఒక్కో ప్యాకెట్ 500 అమ్మకాలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వాస్తవానికి పత్తి విత్తనాన్ని తయారు చేయడానికి లేదా విక్రయించడానికి సీడ్ యాక్ట్ 1966 ప్రకారం లైసెన్స్ లేదని, దీంతో వీరిపై సెక్షన్ 420తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎవరైనా కల్తీ దందాకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.